పాట పడకండి సౌభాగ్యమ్మ, తలరాతను బట్టే అంత మనమెంత నిమిత్త మాత్రం. అంతేలేండి కరుణం గారు, దున్నపోతుల్లో తెగదిని ఎగబడ్డ వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, ఒకటి పచ్చ వత్తలేని ఎదవలకి ఇంగితం ఉండదు. కలిసి ఉండాలన్న బుద్ధి వాళ్ళకే ఉంటే ఏ గాడిద కొడుకులు ఏం చెప్పినా ఇనుండేవాళ్ళు కాదు. కుర్రదో తప్పుదారు తొక్కాడు, దీనికి కారణమైన వాళ్ళంతా మట్టి కొట్టుకుపోతారు. తేలుద్దాం, అందుకేగా కబురెట్టాను. కానీ కబురెట్టడం కాదు, కాళ్ళు చేతులు కట్టలా సరే తేల్చేయాలి. ఎన్ని ఎన్ని అమ్మ నలసేలు కదండి. ఆ మ్యాటర్ని ఎక్కేసి బడి పెట్టించాడు, ఆడివత్తా చూసుకునే తెగ నీలుగుతున్నాడు. రావయ్య రావయ్య రా. సంగతి ఏమిటంటే మనం నిమిత మాత్రం అనుకో, ఇదిగా ఎలవనా సెట్టకా, రెండు ముక్కల్లో తేల్చు. రావయ్య, మేమంతా ఆలోచించాం, పురోహితుని పిలిపించి ముహూర్తం చూపించాం, మీ పిల్లని మునసపు కొడికి ఖాయం చేసేసాం. శుభస్య శీఘ్రం, అది సంగతి. అయితే ఇక నా ఇష్టమే లేదన్నమాట. నీ ఇష్టం నీ ఇంటికాడ, ఇక్కడ మా ఇష్టమే చల్లాల. ఆగినంత కాలం ఆగాం, ఇక నీ తింటే వెంటనే పెళ్లి జరగాల అంతే. మందేముందయ్యా నిమిత్త మాత్రలో వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. నేను ఒప్పుకోకపోతే చెప్పవయ్యా. ఏముంది, రావాల్సిన బాకీకి కోర్టులో దావా, ఇల్లు వాకిలి పొలం పుట్ర వేలం, ఆ పైన రావయ్య నడి రోడ్లో కట్టుబట్టలతో నిలబడతాం. ఇంకేముంది? సరే, అందాక వచ్చిన తర్వాత ఇంకేముంది, నిండా మునిగినట్టుగా సలేమిటి. అలాగే కానండి, కానీ బాబు నా బొందిలో ఊపిరుండగా నా పిల్లని మాత్రం ఎర్రిపోగలడికి మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే.